హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోదా ఆకెళ్ళ. ఈ రోజు మన యూట్యూబ్ ఛానల్లో తయారు చేయబోయే రెసిపీ పేరు చింతకాయ పులిహార. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, ఎండుమిరపకాయలు, వేరుశనగుళ్ళు, ఇంగువ, పసుపు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నాను, ఉప్పు, చింతకాయలు 1/4 కేజీ చింతకాయలు, రైస్, ఆయిల్. ముందుగా చింతకాయల్ని ఉడికించుకోవాలి. కుక్కర్లో చింతకాయలు వేసాను. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. చింతకాయలు ఉడికించుకోవాలి. చింతకాయలు ఉడికాయి 1 ప్లేట్లోకి తీస్తున్నాను. చింతకాయలు చల్లారిన తర్వాత పై పిచ్చి తీసేయాలి. చింతకాయని ఇలా పిచ్చులు లేకుండా ఒలుచుకోవాలి. ఒలుచుకున్న తర్వాత ఈ గింజల్ని ఇలా తీసేయాలి ఈ గుజ్జులో. చింతకాయలు గుజ్జు ఇలా రెడీ అయింది. అన్నాన్ని ఇలా ప్లేట్లోకి పళ్ళల్లోకి తీసుకున్నాం. చింతపండు గుజ్జు వేస్తున్నాను. చింతకాయ గుజ్జు వేస్తున్నాను. పసుపు వేస్తున్నాను. సాల్ట్, రుచికి తగిన సాల్ట్ వేస్తున్నాను. అడుగు మీద కలుపుతున్న స్టవ్ వెలిగించి బాణీ పెట్టాను. ఆయిల్ వేస్తున్నాను పోప్కి. శనగపప్పు, త్రీ స్పూన్స్ శనగపప్పు, 3 స్పూన్స్ మినప్పప్పు, 3 శనగగుళ్ళు, 1/4 కప్పు వేగింది ఆవాలు వేస్తున్నాను. కొద్దిగా ఇంగువ, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు,
పోపు వేగింది. ఈ పులిహారలో అన్నంలో వేస్తున్నాను పోపు, పులిహార పోపు. పోపు వేసి అడుగు మీద కలుపుతున్నాను. రుచికరమైన చింతకాయ పులిహార రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.